పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కలుపుతారు. ఎలా ఉంటుందంటే పురుషుల సైకాలజీ బాగా వినాలి. అప్పటి వరకు ఒక స్త్రీ సాంగత్యం లేని వాడికి అక్కడి నుంచి అలా గాలి వెళ్ళినా అది చాలా కొత్తగా ఉంటుందట. అలా ఆడగాలి అలా వెళ్ళినా ఆడగట గాల్లో తేలినట్టు ఉంటుందట. పాటలు అయ్యాయి కదండి, ఇంకా నిద్ర రాదట. గాలి గాల్లో లేదట, ఎండ ఎండలా లేదట, వర్షం వర్షంలా లేదట, స్పూన్ టన్ను బరువు అయిపోయిందట. ఈ పాటలు స్పూన్ టన్ను బరువు, స్పూను ఏ రోగం వచ్చేసి ఉంటుంది వీడికి, బరువులు మొయ్యలేకపోతున్నాడు. ఇలాంటివన్నీ రాస్తుంటారు. ఇంకా ఏంటి చెప్పిన, ఆ గాలి దగ్గర నుంచి కాస్తంత ఎక్స్ట్రీమ్ కోరుకుంటాడట అబ్బాయి. ఏంటి ఎక్స్ట్రీమ్ అంటే, ఇప్పటి వరకు గాలి ఈసారి కాస్తంత తన చేయి తగిలితే చాలనుకుంటాడట. ఆ చేయి తగిలితే ఇంకా రోజు నుంచి ఆ చేయి ఇంకేదో పక్షపాతం వచ్చిన చేయిలాగా అలా చూసుకుంటాడు. ఈ చేయి తాకింది ఎవడ అన్నాడండి, మన చాక్లెట్ ఇచ్చినప్పుడు ఈ చేయినే అలా తాకింది అన్నాడట. అప్పటి నుంచి నా చేయి చేయిలా లేదన్నాడట. బాగా వినండి ఎలా ఉంటాయో, మీ కామెడీగా వింటున్నారు కానీ, గాలి కాస్త గాలి తగిలితే పులకించిపోయినాడు చేయి తగిలింది. ఇప్పుడు గాలి బెస్ట్రా, గాలి తగిలిన ఆ సీన్ బెస్టా, చేయి తగిలిన సీన్ బెస్ట్రా అంటే ఏ చెప్తాడు? చేయితే ఎందుకు, దానికన్నా కాస్త అడ్వాన్స్ ఉంది చేయి తగిలి. చెయ్యి కాస్త భుజం భుజం తాగితే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్రా అంటే మూడోది బెస్ట్ అంటాడు. ఏంటి? భుజము. ఇంకా ఏంటంటే కౌగిలి, ఇంకా ఏంటంటే ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ అయిపోయిన తర్వాత పురుషుడి లక్షణం ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనుకుంటాడట వాడు. నేను ఇంతకన్నా వివరించి మాట్లాడలేదు. ఒకప్పుడు గాలి తగిలితే వాడికి చాలు, అదే పెద్ద ఫీలింగు. ఒకప్పుడు చెయ్యి తగిలితే అదే పెద్ద ఫీలింగు. ఒకప్పుడు భుజం తగిలితే అదే పెద్ద వింత. తన కౌగులు వస్తే ఇంకా వింత. తన దేహం పూర్తిగా అప్పగించుకున్న తర్వాత ఈ మనిషికి ఉండే శృంగారులు ఉండే స్టేజ్లు ఏంటంటే, అందరికి కాదు కొందరికి, తర్వాత ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రీమ్ చూడాలనుకుంటారట. ఆ ఎక్స్ట్రీమ్లో ఫారెన్లో జరిగితే మన ఇండియాలో తక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే ఊపిరి బిగించి, ఊపిరి ఉంటుంది చూసారా, మీరు చదువుకున్నారుగా కామెంటేటర్లు, కుంతల శాతకర్ణి తెలుసుగా, అలా ఆవిడని ఎలా చంపేసాడు, ఆడు ఎలా చంపేశాడు, ఆడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కాదు, కుంతల శాతకర్ణి ఎవడో ఉన్నాడు, అలా ఆవిడని ఎలా చంపే ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. చాలా అందుకే చచ్చిపోయింది ఆడు శృంగారంలో, భయంకరంగా అలా ఆవిడని చంపేసాడు. కుంతల శాతకర్ణిగా శాతవాహన కాలంలో ఏదో ఉందనుకుంటా, ఎప్పుడో విన్నానులేంటి. అయితే ఇవి ఎలా జరుగుతాయి అంటే, ఫారెన్లో బ్రీతింగ్ బిగించి, ఈ బ్రీతింగ్ బిగించేసి ఊపిరి బిగించేసి ఆ టైంలో వాళ్ళ శృంగారం. ఎందుకురా ఇలాంటి ఫీలింగ్ ఏంటంటే, ఆ పెయిన్ వస్తున్నప్పుడు ఆ బ్రీతింగ్ అందలేని టైంలో శృంగారం చేస్తే అదో రకమైన ఫీలింగ్ అట. కొంతమంది ఏంటి చెప్పిన, బ్లేడ్తో కోసుకుని శృంగారంలో పోలకండి. కొంతమంది చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, మిషన్లకి కరెంటు పెట్టుకుని, ఇవన్నీ బ్లాక్ నెట్వర్క్లో ఉంటాయి, ఇవన్నీ పెద్ద క్రైమ్ కేసులు. ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, మనిషి శృంగారాన్ని ఒక గాల్లో పెట్టకపోతే శృంగారాన్ని పీక పట్టుకుని నేను చేస్తుందో కూడా నీకు తెలియకుండా జంతువులు మార్చేస్తుందట. ఇంకా తర్వాత వాడు ఏం చేస్తాడంటే, ఇంకా చిన్నపిల్ల పెద్ద పిల్ల వృద్ధురాలు అని ఇంకేమి ఎక్కదిక, వాడు చూసే యాంగిల్ అలా ఒకటే, నేను ఎక్స్ట్రీమ్గా నేను ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటాడు ఆ టైంలో. వాడు చూసడానికి, వాడు చేసే వింత ప్రయోగాలకి మనుషులు చచ్చిపోతారు. ఇవి క్రైమ్స్. శృంగారం అనేది వివాహం లోపలుంటే నీ లైఫ్కి చాలా సేఫ్టీ, దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళితే నిన్ను చంపేస్తుంది, ఎదుటోల్ని చంపేస్తుంది.